ఇక ఆనంది బాధపడిపోతూ ఉంటే శ్రీను చూడలేకపోతాడు. ఆ తర్వాత శ్రీను ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆదిత్య బాబు, మా అమ్మడిని ఆ విధంగా తిట్టారు, పాపం ఇందులో మా అమ్మడి తప్పేమీ లేదు అని చెప్పనేసరికి ఇక ఆదిత్య అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటి శ్రీను, భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా నువ్వు వింటావా చూస్తావా అని చెప్పి ఆదిత్య కోపంగా మాట్లాడుతూ ఉంటే, అయ్యో ఆదిత్య బాబు, నేనేమి కావాలని మీ మాటలు వినలేదు, అనుకోకుండా అటుగా వస్తూ ఉంటే మీ మాటలు వినపడ్డాయి, ఇందులో అమ్మడి తప్పేమీ లేదు, మేము కొలుస్తున్న మూడు కళ్ళ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, పాపం అమ్మడి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉంది. ఇక జ్యోతమ్మ వాళ్ళ ఇంటి వైపు చూసింది, కానీ డోర్ వేసి ఉంది. మీకు ఇష్టం లేదని చెప్పి అమ్మడి గబగబా కారు దగ్గరికి వస్తూ ఉండగా లాయరమ్మ అలాగే సూర్యబాబు అమ్మడిని చూసి ఆపారు. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మడి చాలా ఇబ్బందిగా జ్యోతమ్మతో అలాగే సూర్యబాబుతో మాట్లాడుతూ ఉంటే నేను కూడా గమనించాను. ఏంటి ఈ అమ్మడి ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడూ కూడా వాళ్ళతో ప్రేమగా సంతోషంగా మాట్లాడుతుంది కదా, మరి ఆ కళల్లో భయం ఎందుకుంది అని చెప్పి నేను కూడా గమనించాను. మనస్తృప్తిగా మాట్లాడే అమ్మడి ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని ఆలోచించాను, కానీ మీకు ఇష్టం లేదని ఇప్పుడే నాకు తెలిసింది. అంతేలేండి ఆదిత్య బాబు, ఈ యాక్సిడెంట్ జరగడానికి మూల కారణం ఆ లాయరమ్మే కదా, అందుకే మీకు లాయరమ్మ మీద కోపం ఉంది కాదనను, కాకపోతే ఇందులో మా అమ్మడి తప్పేమీ లేదు, పాపం అమ్మడి మీ గురించి ఎంత బాగానో చెప్పింది, కానీ మీరేమో అమ్మడి మీద కోపడ్డారు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు ఈ విధంగా ఆలోచించరు, అమ్మడిని కోపం చేయరు, పాపం అమ్మడి పెళ్లికి ముందు కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది, ఇప్పుడు మీరు కూడా తనని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారా, ఏడుస్తుంది చూసారా, అమ్మడి కళ్ళల్లో కన్నీళ్ళని మేమెవరం కూడా చూడలేము, అమ్మడి చాలా మంచిది తెలుసా అని చెప్పి ఇక శ్రీను ఆదిత్యకి చెప్తూ ఉంటే, అది కాదు శ్రీను, నీ మాటని ఎలా నమ్మాలి, నువ్వు ఆనందీకి బెస్ట్ ఫ్రెండు కదా, అందుకే మీ ఆనందీ కోసం ఇలా సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటే, లేదు ఆదిత్య బాబు, నిజంగా చెప్తున్నాను, నేను నమ్మి ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ శ్రీను గారు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు అని చెప్పి శ్రీను చాలా నమ్మకంగా చెప్తూ ఉంటాడు. ఒకసారి మీరే అర్థం చేసుకోండి, మీకోసం మీ కాళ్ళల్లో మార్పు రావడం కోసం, మీరు లేచి నిలబడి నడవటం కోసం మా అమ్మడి ఎన్ని పూజలు చేస్తుందో తెలుసా, ఎంతలా బాధపడుతుందో తెలుసా, మీరు మాత్రం చూడటం లేదా అని చెప్పి ఇక శ్రీను గట్టిగా చెప్తూ ఉంటే ఆ మాటలకి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. అవును శ్రీను, నువ్వు చెప్పింది నిజమే, కాకపోతే నేను చూసేసరికి ఆనంది ఆ జ్యోతమ్మ అలాగే సూర్యబాబు కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది, అందుకే అది చూడలేక నాకు కోపం వచ్చింది, అంతేకాని వేరే ఉద్దేశంగా కాదు, నాకు ఆనంది మీద ఎటువంటి కోపం లేదు, నన్ను అందరూ కాదనుకొని వెళ్ళిపోయినా కానీ నేనేంటో నా పరిస్థితి ఏంటో తెలిసి కూడా మీ ఆనంది నన్ను పెళ్లి చేసుకుంది చూసావా, తన గొప్పతనం ఏంటో నాకు ఆ రోజే తెలిసింది, కాకపోతే ఆ జ్యోతమ్మ కారణంగానే కదా నాకు ఈ పరిస్థితి దారుణంగా సంభవించింది, అందుకే తనపైన ఉన్న కోపంతో ఆనంది మీద కోపడుతూ ఉంటాను, అంతేకాని వేరే ఉద్దేశంగా కాదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, మీరు చాలా మంచోళ్ళు ఆదిత్య బాబు, నేను చెప్పగానే మీరు నా పైన నమ్మకం ఉంచి మా అమ్మడి గురించి తెలుసుకున్నారు, ఒక్కసారి మా అమ్మడితో మాట్లాడండి, మీరు మా అమ్మడితో ప్రేమగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇంత కఠినంగా మాట్లాడితే తన చిన్న ప్రాణం తట్టుకోలేదు, తన మనసుకి గాయం అవుతుంది ప్లీజ్ అని చెప్పి ఇక శ్రీను ఆదిత్యతో బ్రతిమిలాడుతూ చెప్తూ ఉంటాడు. సరే శ్రీను, నేను అర్థం చేసుకున్నాను, నేను ఇప్పుడే వెళ్ళి ఆనందికి సారీ చెప్తాను సరేనా అని చెప్పి ఇక ఆదిత్య బాధపడుతున్న ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఆనంది ఆనంది అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక ఆనంది అటువైపు తిరిగి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందికి ఎదురుగా వెళ్ళి ఆనంది చేయి పట్టుకొని ఆనంది కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. ఇక ఆనంది అయితే ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఆదిత్య గారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, నన్ను క్షమిస్తావా ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది చేతిని పట్టుకొని క్షమించమని అడుగుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసి కూడా నేను వచ్చినట్టు మాట్లాడినాను కదా మీ జ్యోతమ్మ విషయంలో, ఇక మీదట ఏమి అనను సరేనా అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు. ఇక ఆ మాటలకి ఆనంది కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏంటి ఆదిత్య గారు, మా జ్యోతమ్మ విషయంలో నన్ను మన్నించారా అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, అవును ఆనంది, ఇందులో నీ తప్పేమీ లేదని తెలుసుకున్నాను అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు. ఇంతకీ ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటే, మీ ఫ్రెండ్ శ్రీను ఉన్నాడు కదా, శ్రీను నీ పక్కనే ఉన్నాడు కదా, అదే సమయంలో అన్ని విషయాలు చెప్పాడు అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు. ఆ మాటలకి ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక మీదట నేను నిన్ను ఏమి అనను, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా కానీ నువ్వు నాలో మార్పు తీసుకురావటం కోసం ఇక్కడ దాకా తీసుకొని వచ్చావు, సారీ ఆనంది, ఇక మీదట నేను నిన్ను ఏమి అనను సరేనా అని చెప్పి
ఆదిత్య ఆనంది చేతిని పట్టుకొని సారీ చెప్తూ ఉంటే, అవేమీ వద్దండి, మనిద్దరం భార్యాభర్తలం కదా, మన మధ్యన క్షమాపణలు ఏంటి అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, ఇక ఆదిత్య తలా చూస్తూ ఉండిపోతాడు. అమ్మయ్యా, ఈ ఆదిత్యబాబుకి మా అమ్మాడి మీద కోపం తగ్గిపోయింది. మా అమ్మాడి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. శివయ్య, నీకు రుణపడి ఉంటాను శివయ్య అని చెప్పి ఇక శ్రీను శివయ్యకి దండం పెట్టుకుంటాడు. సరే, ఇక మీదట మనం ఫ్రెండ్స్గా ఉందామా సరేనా అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు. ఆ మాటలకి ఆనంది మరలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నిజమే చెప్తున్నారా అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, అవును, నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటావా, నాకు ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి ఇక ఆదిత్య తన చేతిని ఆనందికి అయితే ఇస్తాడు. వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక ఆనంది ఆనందానికి హౌదలే ఉండవు.